విశాఖపట్నం మధురవాడ ప్రజల సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారని ప్రభుత్వం దళితులపై ప్రజాస్వామ్య హక్కులపై రాష్ట్ర ప్రభుత్వ దాడులు ప్రతిఘటించడం అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు మధురవాడ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ పాలన అన్ని విధాల భ్రష్టు పట్టిందని ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతోందని ఒక మాటలో చెప్పాలంటే ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తుందంటూ 2014లో అధికారంలోకి రావడానికి బీజేపీ నరేంద్ర మోడీ దేశ ప్రజలను అనేక వాగ్దానాలు చేసి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన కుంభకోణంలో అవినీతి ఊబిలో కూరుకుపోయిందని నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా జాతీయ సిపిఐ పిలుపు మేరకు అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మధురవాడ జోన్ 1 ఆఫీస్ ఏదైతే ఉందో జీవీఎంసీ ఏర్పాటు జరుగుతుంది. ప్రధానంగా గతంలో రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత మోడీ గవర్నమెంట్ అనేది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. నేటి వరకు కూడా అది అమలు చేయలేదు. అలాగే ఏదైతే నల్ల డబ్బు ప్రపంచ బ్యాంకుల్లో ఉన్నదో అంతా తీసుకొచ్చి ప్రతి పౌరుడి ఖాతాలోనే మరి 15 లక్షలు వేస్తానన్నాడు. నేటి వరకు కూడా అది అమలు చేయలేదు.